వాక్యాన్ని మనం వింటున్నాము కానీ దానికి లెక్క చేయటం లేదు. కేవలం ఆలకించడమే కాదు, దాన్ని ధ్యానం చేస్తూ దాన్ని పాటించడం అనేది మనం తక్కువ మనం మర్చిపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈరోజు తల్లి మరియా దేవుని యొక్క వాక్యాన్ని ఆమె ఆలకించింది, దాని ప్రకారం నడిచింది, తద్వారా ఆ యొక్క వాక్యాన్ని ఆమె ప్రకటించింది. ఈరోజు మనం తెలుసుకోవాలి తల్లి మరియా ఏ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిందంటే, వాక్యం తీసుకున్నట్లయితే మత్తయి సువార్త 13:4 గమనించినట్లు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, తన జీవితంలో తనకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఇదిగో దేవుని యొక్క రక్షణ కోసము, దేవుని యొక్క వాక్యము కోసము, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం తన యొక్క జీవితాన్ని ఫలంగా పెట్టింది తల్లి మరియా. ఇదిగో ఎవడైతే ప్రభువా ప్రభువా అని కేకలు వేస్తారో వారికి రక్షణ ఉండదు. ఎవడైతే నా తండ్రి వాక్యాన్ని వాళ్ళు ఆలకించి దాని ప్రకారము నడిచి జీవించినప్పుడే మనకు రక్షణ వస్తుంది అంటూ మత్తయి సువార్త 13:4 గమనించవచ్చు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దీనికి చక్కని ఉదాహరణ మన మరియ తల్లి. తన జీవితంలో సమస్యలు రాబోతూ ఉంది. ఇదిగో పురుషుని లేకుండానే, పురుషుని కాకుండానే ఆ యొక్క బిడ్డను కనడం అంటే చాలా అవమానం. కానీ ఆ రోజుల్లో తల్లి మరియా ఎంతగానో కష్టానికి గురయ్యింది, ఎన్నో ఇబ్బందులకు గురైంది, ఎన్నో సమస్యలకు గురైంది. అయినా సరే దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని యొక్క వాక్కు కోసం, దేవుని యొక్క మాట కోసం, ఇదిగో ఆ యొక్క గబ్రియేలు దేవుడితో వచ్చి, ఇదిగో నీ చుట్టము గెలిచిపెత్తమును చూడము, ఆమె గొడ్రలనే నేటికి, ఇది 6వ మాసము, అయినా సరే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని గబ్రియేలు దేవుడు చెప్పినప్పుడు ఆ తల్లి, ఇదిగో సమస్తము దేవుని చిత్తం జరగాలి, నా చిత్తము కాదు అంటూ ఆ యొక్క తల్లి ఈరోజు ప్రత్యేకంగా మనం తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానం చేద్దాం. తల్లి మరియా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడమే కాదు, తన జీవితంలో నెరవేర్చింది, ఆ యొక్క వాక్యానుసారం జీవించింది. ఈరోజు మనం ప్రతి ఒక్కరం కూడా మన ఇష్టానుసారం జీవిస్తున్నాము. ప్రతి ఒక్క విషయంలో కూడా నా చిత్తము జరగాలి, నా ఇష్టము జరగాలి, నా మాట ప్రకారం జరగాలి అని ఆలోచించేటువంటి ఈ ధోరణి అనేది మనం తొలగిపోయి తల్లి మరియ వలె మనం కూడా నిత్యము కూడా దేవుని చిత్తము జరగాలి, దేవుని యొక్క వాక్యానుసారం జరగాలి. ఎందుకంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆమె దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించింది, దేవుని చిత్తం తన జీవితంలో జరగాలని కోరుకుంది. కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకముగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడమే కాదు, వాక్యానుసారము పఠిస్తూ ప్రకటిస్తూ పాటించేటువంటి వ్యక్తులుగా మనం జీవించాలని ఈరోజు ప్రత్యేకంగా తల్లి మరియను చూసి మనం ఆ తల్లి యొక్క ఆదర్శం తెలుసుకొని మన నిత్యం కూడాను ఆ యొక్క తల్లి వలె దేవుని చిత్తం తెలుసుకొని జీవించే భాగ్యం దయచేయమని దీపావళి పూజలు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున